అంటే అన్ని వేదికలు కలకల్లాడుతున్నాయి ధూప ధూపవేదికే దీనావస్థలో ఉన్నది అది చాలా దుఃఖం కలిగించే ముదిక కలకాల ధూపవేది ఒక్కటే ధూపము వేయువారు లేక చాలా దీనావస్థలో ఒంటిగా మిగిలిపోతుంది నేను బ్రతికుండగా గుడారానికి రానికా స్థితి రానివ్వను అనే కసి ఒక యాజకుడికి ఉండాలి యాజకుడికి అది ఉండాలి సార్ వేదికెక్కితే నేనేంటో నిరూపించుకోవాలనుకునే అమాయకపు ఆశ కన్నా నేను బ్రతుకుండగా మందిరపు తలుపులు మూతబట్టానికి వీలు లేదనే ఒక సాధారణ విశ్వాసి అన్నా ఏడ్చిన భారం మనకి ఎప్పుడు సార్ అధ్యాయం వచనం అందుకు ఏసు పది మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మండుగురు ఎక్కడ ఈ అన్యజనుడు తప్ప దేవుని మహిమపరచుడకు తిరిగి వచ్చిన వాడెవడను ఎవడను అగుపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని వానితో చెప్పాను దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రియాదా నా వైపు చూస్తూ ఈ మాటలు వినాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ క్వశ్చన్ ఫ్రమ్ గాడ్ ఆల్ టు ద సైన్స్ టు పీపుల్ హూ క్లెన్స్డ్ బై హిస్ వర్డ్ తన వాక్కు చేత శుద్ధీకరింపబడిన ప్రజలను ఉద్దేశించి ప్రభు సంధించిన ప్రశ్న ప్రభువు ప్రశ్నించినది ఏమిటంటే ఆ తొమ్మండుగురు ఎక్కడా అని ప్రభు అడిగారు ఇందులో మనము గమనించవలసిన మాట పది మంది శుద్ధులైరి కారా అంటే తన వద్దకు తిరిగి రాని తొమ్మండుగురు కూడా అనాలి శుద్ధులయ్యారు ఇప్పుడు ప్రభువు ఎవరి కోసం వెతుకుతున్నాడు ఎవరు రావాలని కోరుకున్నాడు ఎవరు కనబడలేదని బాధపడ్డాడు వరెక్కడాని ఎవరిని గురించి ప్రశ్నిస్తున్నాడు అంటే శుద్ధులైన వారిని గురించి మీరంతా దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్న మాట ఏంటంటే వరింకా పాపులుగానో అపవిత్రులుగానో ఉండి ఉంటే వారు రాలేదే అనే బాధ ఉండదు ప్రశ్నే ఉండదు వారు శుద్ధులైన తర్వాత కూడా ఎందుకు రావటం లేదన్నదే ప్రశ్న ఇది చాలా విచారకరం కూడా లోకమంతర సంచరించుచున్న యహోవా కన్నులు తన నివసించినట్లు నమ్మకస్తులు కొరకు ఎదురు చూస్తున్నట్లు తన పాద సన్నిధిని సమయము గడుపుకోరు వారిలో అవసరతల్లో కష్టాల్లో బాధల్లో ఉన్నవారు కాకుండా పరిశుద్ధులు ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఇదేమి మర్మముగా దాచి ఉంచిన దైవోద్దేశం ఏమి కాదు తేటగా బయలుపరచబడ్డ సంగతే కదా నా స్టడీ బైబిల్లో నేనేం రాసుకున్నానంటే ఆ తొమ్మండుగురు ఎక్కడా అనే చోట ఆ పరిశుద్ధులు ఎక్కడ అని రాసుకున్నాను ఎందుకంటే వారు శుద్ధీకరించబడ్డారు కదా దాదాపుగా బైబిల్ గ్రంథంలో కుష్టి వ్యాధిని ఒక వ్యాధిగా గాక అపవిత్రతగా భావించడం మనకు నిర్గమాకాండం నుంచి పరిచయమే అందుకని రోగులను కుష్టు వ్యాధులు కుష్టు రోగులను శుద్ధి చేయుడి అంటాడు అంటాడు హీ నెవర్ కౌంటెడ్ ఇట్ యాజ్ హీలింగ్ అదొక అపవిత్రత అది శుద్ధీకరింపబడాలి అని ప్రభు మాట్లాడారు ఈరోజున నా భారం నా బాధ బోధ ఒకటే పరిశుద్ధ పరచబడిన వారు కూడా తిరిగి ప్రభు సన్నిధో కనబడకపోతే అలా ఎట్లాగో బలకీనుడే పాపే లోక స్నేహంలో పొరలాడుతున్నాడంటే వాని మీద ఎక్స్పెక్టేషన్ ఏముంటుందండి శుద్ధీకరింపబడ్డాడు కనుక పరిశుద్ధుని చేత ఉంటాడనే ఎక్స్పెక్టేషన్ ఉండడం సహజం కదా ఉత్తమ విద్యార్థి తరగతి గదిలో కనబడకపోతే ఉపాధ్యాయుడు బాధపడతాడు ఏ వారు రాలేదే అని అది ఒక అల్లరి వ్యక్తి రాకపోతే ప్రశాంతంగా ఫీల్ అవుతాడు పోనీ దరిద్రుడు ఈరోజు మానేశాడు ప్రాణం హాయిగుంది అనుకుంటాడు కదా నామకార్థులో రక్షణ లేని పవిత్ర పరచబడని వారు లౌకికాత్మ కలిగిన వారు దేవుని కొరకు కాక దేహము కొరకు బతుకుతున్న వారో రాకపోతే బాధ ఉండదండి దేవుని వద్దకు వచ్చిన వారు కృప పొందినవారు తన వాక్కును బట్టి శుద్ధీకరింపబడిన వారు పవిత్ర పరచబడినవారు తిరిగి ప్రభుత్స కనబడకపోతే అది ప్రభు ఎక్స్పెక్టేషన్ని గాయపరుస్తుంది అడుగుతున్నారు వాళ్ళు ఏరి మనం జనరల్గా మాట్లాడదాం కుష్టి వ్యాధి కారణంగా వారిని సమాజంలో ఉండనివారు కదా ఆ రోజులు వారు పాలెము వెలుపలే ఉండాలి ఊరు బయట ఉండాలి వారు శుద్ధులైనట్లుగా యాజకుని నిర్ధారణ చేస్తేనే తిరిగి సభ్య సమాజంలోకి రావాలి కుష్ఠ వ్యాధితో వచ్చినప్పుడే మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి అని ప్రభు మాట్లాడితే వారు విశ్వాసంతో వెళుతుండగా త్రోవలోనే వారు శుద్ధులైపోవడం శుద్ధులైనారు గనక వారికి సమాజ ప్రవేశ అర్హత లభించింది ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుకుందాం చాలా కాలంగా బిడ్డ దిగులు పెట్టి ఏడుస్తోంది చంటి బిడ్డ ప్రాణం కొట్టుకులాడి బిడ్డను ఒక్కసారి చూసూస్తే బాగుండాలని ఉండొచ్చు పెద్ద పాపం కాదు కదా వృద్ధాప్యమందు మరణానికి సిద్ధమై ఉన్న తల్లో తండ్రో ఏడుస్తున్నారు కొడుకుని చూడాలని కాబట్టి కనిపించి వద్దాం అని వెళ్ళి ఉండవచ్చు ఇలాంటి సమంజసమైన కారణాలు ఎన్నైనా ఉండొచ్చు నిజమేలే ప్రభువు పట్ల కృతజ్ఞత లేకేవి కాదు ఒక్కసారి చూసి వద్దాం అన్నట్లు భయ ఉండొచ్చు అమ్మా పని మంచిగా అయిపోయినా ఏడవద్దని చెప్పడానికి పోయి ఉండొచ్చు ఇలాంటి సమంజసమైన కారణాలు మన బుద్ధికి అందితే ప్రభువు కందవా మరి ఆయన ఎందుకు వాటిని పట్టించుకున్నట్లుగా ఏరాలో ఎక్కడున్నారో వాళ్ళు బాగుపడ్డారు కదా అని కోప్పడ్డం మరి ఈ తర్కమంతా పక్కన పెట్టాల్సి ఎందుకు వచ్చింది కనబడాల్సిందే అన్న స్థితి ఎందుకు వచ్చింది అంటే ఒక్కసారి కనబడిపోవచ్చు కదా ఏమైంది ఇంకా అడవిలో ఉన్నావు అనుకో రాదును ఇంకా శుద్ధుడు కాకపోయింటే ఏం చేసే ప్రాణం అంతా నీకు ప్రభు ఎప్పుడైనా కుటుంబాన్ని చూడొద్దు పరామర్శించొద్దు అన్నాడా అనలేదు సరి కదా కుటుంబాన్ని సంరక్షించకపోతే అవిశ్వాస కంటే మరిచి అడ్డవాడని కూడా అన్నాడు కదా బాధ్యత నుండి పారిపొమ్మని ప్రభు ఎవరికి చెప్పలేదు కానీ మొదట నా దగ్గరికి రావాలని కోరుకున్నాడు తప్పేముందండి అదేమున్నా తప్ప అండి మొదటి స్థానము దేవునికి ఇవ్వాల్సి ఉండగా అడిగి పొందడం ఎంతో దుర్మార్గం అండి అడిగినాక కూడా దానికి ఏదో సాకు కారణం వెతకడం ఇంకా ఘోరం కదా ఇప్పుడు పరిగెత్తుకుని వచ్చాడు ఏసే కాళ్ళ మీద పడ్డాడు నువ్వు తప్ప మిగతా వాళ్ళు ఏర బాబు అన్నాడు పర్మంట్గా అక్కడే ఉంటాడు పోతాడు ఇంటికి ఇప్పుడు ఈ చర్చలో తేలుతున్న ఫలితార్థం ఏమంటే శుద్ధులైన వారు మన భాషలో పరిశుద్ధపరచబడిన వారి మొదటి ప్రాధాన్యం ప్రభు సన్నిధి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ ఇంటికి పోయే వాళ్ళు ప్రభు మమ్మల్ని బాగు చేశారనే వాక్కుతోనే శుద్ధులయ్యమని ప్రభువు గురించి సాక్ష్యం ఇవ్వచ్చు కాక అసలు ఇప్పట్లో మేము బాగుపడే వాళ్ళం కాదు మా బతుకు అడవిలోనే ఉండిపోయేది కానీ ప్రభు ఒక్క మాట చేత దారిలోనే బాగుపడిది ఏ కృప అది చెప్పుండొచ్చు కాక అంటే తన వద్దకు రాకుండా బయటికి పోయి చెప్పే సాక్షులు కూడా దేవునికి సంతోషం లేదు ఇంటికి పోయినాక వాళ్ళు అడిగితే ఆశ్చర్యంగా ఏమి ఎట్లా ఎట్లా జరిగింది ఇది అలా అనుకుని ఉంటారా ఇది ప్రభు కృప అని చెప్పకుండా ఉంటారా ఆయన వాక్కును చేసిన సాక్ష్యం రాకుండా ఉంటుందా బట్ ఆల్ దిస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ యూ పర్సనల్లీ సాక్ష్యములన్నిటికి మించి దేవుడు నిన్ను తన పాద సన్నిధిలో కోరుకుంటున్నాడు ఎదురు చూస్తున్నాడు కారణం నీవు శుద్ధీకరింపబడిన వ్యక్తివే అయబ్జ్ఞాపనోద్యమంలో దైశ్యమంతా తిరుగుతున్నప్పుడు మాకు కలిగే బాధ కూడా పరిశుద్ధులే కనబడకపోతే అట్లా వాళ్ళు చెడ్డోళ్ళు అయితే వాడి దేవుని భయం లేదులే దేవుని సందిష్టం ఉండదులే లోకంలో సంతోషించే మనిషికి బోని అనిపిస్తుంది మహాయుతాల గురించి ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది వాళ్ళు కూడా మారు మనసు పొంది రక్షణ పొంది చాలు అనుకో అంతక నేను కోరుకుంటాం వాళ్ళ దగ్గర బొత్తిగా లోకంలో చెడిపోయిన వాటి దగ్గర నరకానికి వెళ్లకుండా మారు మనసు పొంది బాప్తి పొంది సత్యం ఉందని కనీసం పర్లోకం కొత్తాడు అంతకన్నా ఏం కోరుకుంటామండి కానీ ఒక పరిశుద్ధ పరచబడ్డబడు ఒక దైవజనుడు ప్రభు సముఖములు కనబడకపోతే ఖచ్చితంగా విచారకరం ఈ ప్రశ్న ఈ చెవుల్లో మారుబోగిన ఆ పరిశుద్ధులు ఎక్కడా అదేమిటో నేను కనుగొనటువంటి ఒక సమాచారం ఏమనగా దైవ భయము కలిగి పరిశుద్ధ జీవితమును సాధన చేయిచున్న వారు కూడా ప్రభు సన్నిధిలో కనబడట ఎందు పెద్ద ఆసక్తి కనపరచకపోవడం ఒక విడ్డూరం వింత విచిత్రం మీకు ఇంకొంత సమాచ్యంగా ఓడిస్తాను ఒకసారి అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం నాలుగో వాక్యం చదవండి ఆ కదా ఈ ముక్క చెప్పాడు కదా ఇప్పుడు పదకొండవ వాక్యం చదవండి ఇప్పుడు పద్నాలుగు పదిహేను చదవండి చాలు ఈ మొత్తం సమాచారములో తేలిని ఫలితార్థం ఏమనగా ఒక్క మొక్కలు ఒక్క లైన్లో లో చెబుతారు యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత నలభై దినాల పాటు తను తను నిరూపించుకుంటూ ప్రమాణములు అనగా రుజువులు చూపుతూ ఆయా ప్రాంతములయ్యందంతటా సంచరిస్తూ ఇక ఆరోగ్యమై వెళ్ళిపోయే వచ్చారు ఆ గడియలో అక్కడ చాలామంది ఉన్నారు ఆయన మరలవారిని కలుసుకొని మీ వెళ్ళక నా వలన వినని తండ్రి వాగ్దానముఖరు కనగా పరిశుద్ధాత్మకరు కనిపెట్టి ప్రార్థన చేయండి అని చెప్పి దట్ వాస్ ద వెరీ ఫైనల్ స్టేట్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అదే చివరి మాట అని చెప్పి చూస్తుండే ఒక మేఘము రాగా ఆరోహణమై మహిమలకు వెళ్ళిపోతున్నారు సంభ్రమాశ్చర్యాలతో తేని చూస్తుండగా దిగి వచ్చిన తర దూతలు ఎందుకు అలా చూస్తున్నారు ఓ గలనీయ మనుషులారా ఏ రీతిగా ఎస్సు మహిమలకు వెళ్ళిపోవడం మళ్ళీ అదే రీతిగా రాబోతున్నాడు అందుచేత ఆయన చెప్పిన మాట గుర్తు చేసుకోమని వీళ్ళు జాగృతం చేశారు వెంటనే ఎడతిగక ప్రార్థనలు చేయటం ప్రారంభించారు ఎంతమంది నోట ఇప్పుడు ఈ అంతా మీ కళ్ళ ముందు పెట్టుకోండి యేసు ప్రభు నలభై దినాలు మాట్లాడటం ఫైనల్ గా ఒక రోజుకి రావడం అక్కడ వాళ్ళకి మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి కనిపెట్టండి అని చెప్పి చూస్తుండగా వెళ్ళిపోవటం అదే మాటను వచ్చి కన్ఫర్మ్ చేయటం వెంటనే గదిలోకి వెళ్ళి మోహకరించటం ఈ సీన్ అంతా చూస్తే అందులోంచి ఎవరైనా ప్రార్థన చేయకుండా ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు అనిపిస్తుందా మనకి ఇప్పుడు మొదటి కొరింత పదిహేను జయంతి మొదటి కొరింత పదిహేను ఆరు వచ్చిన చాలండి అది ఇదే సీను ఐదు వందల మంది సహోదరులకు ఒక్కసారే కనబడిన సందర్భం ఇదే మీరు గమనించారా ఇప్పుడు నన్ను చూడండి మీరేమన్నారు ఇందాక ఇలాంటి మాటలు విన్న తర్వాత ఎవడైనా ప్రార్థన చేయకుండా పోతాడా పోరు పోరు అన్నారు కదా సుమారు ఐదు వందల మందికి ఈ దర్శన భాగ్యం పునరుద్ధాన దర్శన భాగ్యం చివరిసారి ప్రభుని మాటలు వినే సౌభాగ్యం కలార మేఘం మీద కొనిపోబడి ఆరోహణ దృశ్యం ఇవన్నీ కలిగితే నోరారయస్సు ప్రభు మీరు ఎరుషలేమును విడిచిపెట్టక కనిపెట్టి ప్రార్థన చేయమని చెప్తే అలాగే ప్రభు అని వెనక్కి మళ్ళిన వారిలో నూట ఇరవై మంది మేడగదులకు వస్తే మూడు వందల మంది ఇంటికి సార్ మీరు నమ్ముతారా అందుకు అదు దుఃఖం కలిగేది మీకున్న దర్శనాలు మీకున్న ప్రత్యక్షత మీకున్న అనుభవం యేసుతో ఉన్న వ్యక్తిగత సంబంధం సామాన్యమైనవి కాదు కదా మీరు జన సమూహంలో ఒకరి కాదు రొట్టె చేపలు తిన్న వారిలో ఒకరు కాదు మీరు పునరుత్నుని ప్రత్యక్షతలు కలిగిన వారు ఆరోహణ అనుభవాలు కల్లారు చూసిన వారు పారమార్థిక అనుభవాలు దైవిక అనుభవాలు పరలోకపు అనుభవాలు ఎరిగిన వారు దేవదూతల పరిచరులు పొందినవారు ఇన్ని అనుభవములు కలిగిన పిమ్మట్టు కూడా ప్రార్థించు వారితో మోకరించు వారితో నీకు ఎందుకు ఇష్టంగానే ఉండడం మూడు వందల ఎనభై మంది ఇంటికి ఎట్లా పోయారు సార్ నాకు ఎంత బాధ అనిపిస్తుందో ఊహించుకుంటావా నీవే ఆ గుంపులు ఉంటే పోపు అయితే ఇంటికి ఈ నూట ఇరవై మంది మీదికి దేవుని పరిశుద్ధాత్మ దగ్గర అవ్వడం వారందరినీ మహాషులు మాట్లాడడం ఏమిటి పొద్దున్నే మందు కొట్టేశారా అని ఎగతాలితో ఆశ్చర్యంతో బయట నిల్చున్న బ్యాచ్లో వీళ్ళు ఉన్నారు చిత్రం తెలుసిన ఆ మూడు వందల ఎనభై మందిని మిగతా వారిని ఎందుకు కలుపుతున్నానంటే నేను వాళ్ళు అన్నారట అరే ఇది మా భాష కదా ఇది మా భాష కదా వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అని కదా ఆశ్చర్యపోయారు అంటే వాళ్ళందరూ జరూషలం రెసిడెంట్స్ కాదు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయిన వారే ఆయా దేశాల్లో ప్రాంతాల్లో ఉంటూ ఆయా భాష నేర్చుకున్న వాళ్ళు కానీ పెంటి కోస్తు మాత్రం ఎరుశలముకు వస్తారు వాళ్ళు ఎరువులములో కాపురం ఉండటం లేదు ఎరువులముకు వచ్చారు పెంతు కోస్తు కోసం అంటే ద వెరీ పర్పస్ ఆఫ్ ద విజిట్ జరుషల చుట్టాలు ఇళ్ళక్కడ ఉన్నారు ఆ పండుగలో ఉన్నారు జాతుర్లో ఉన్నారు నేనే చేయటపోతే సేవ పేరు మీదే బతికేది ఉండేది సేవలో కానీ ప్రభుపాద సేవలో లేరు బాధ కాదా అండి ఇది విచారకరం కాదా మనసు పెట్టి మీరు ఆలోచన చేస్తే దుఃఖం కలుగుతుంది అయ్యో అనిపించక మానద ఇన్ని విశేష అనుభవములు క్రీస్తుతో కలిగిన తర్వాత కూడా నీకు ఎట్లా ఇంటికి నీవైతే మూడు వందల ఎనభైలో ఉంటావా నూట ఇరవైలో ఉంటావా ప్రభు ప్రశ్న పరిశుద్ధులేర్రా ఎక్కడున్నారు వీళ్ళు ఎలూషన్ ఎమకొచ్చారంటే ఆయా ప్రాంతంలో సెటిల్ అయిపోయిన తర్వాత కూడా ఈ తిరుమల ఇక్కడ గడుపుతున్నారంటే దైవభక్తి కలిగిన వారే ఆనాడు ఆజ్ఞాపించిన పండుగలను ఆచరించుడి అన్న నియమావళిని గైకొనుచున్న వారే సంవత్సరముకొక్క మారు తప్పకెరు సలేములు కూడుకోని హేమ్య కాలములు ప్రమాణము చేస్తున్న దాన్ని నెరవేరుస్తున్న వారే నేపథ్యం ఉన్నది భక్తి నేపథ్యం ఉన్నది కానీ వారికి ఎందుకో కలిసి మోకాల బిడు పులోభ నేడిసే వాళ్ళ దగ్గర కూర్చోవడం ఇంట్రెస్ట్ లేదు పల్లెటూరు భాష చెప్పనా వాళ్ళు ప్రార్థన లేగా ప్రార్థన చేయరు ప్రభు నమ్ముకున్న వాళ్ళు పొల్ట్రీలు ఏమంటారు వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు వాళ్ళు ప్రార్థన వాళ్ళే ఇప్పుడు అదే వాళ్ళు ప్రార్థన వాళ్ళే గాని ఎవడైనా ఇంకా తిట్టాలండి మనల్ని చాలా సిగ్గనిపించొద్దు బాధ అనిపించొద్దా అండి వచ్చి కొత్త రకం మధ్యం తాగారా పొద్దున్నే అప్పుడే తెల్లారిపోయింది మీకు ఈ ఆశ్చర్యపోయే బ్యాచిలో ఎగతాళి చేసే బ్యాచీలో మిగిలిపోయేదే ఉండండి వింతగా మీకున్న అనుభవాలన్నీ శ్రేష్టమే పురుడుదాన్ని ముక్కాముక్కి చూశారు నలభై రోజుల ప్రమాణాలు పొందారు మీరు మీ కళ్ళ ముందే మహిం మేఘమెక్కాడైనా ఇన్ని మహిమకరమైన అనుభవాలు కలిగిన వారు ఆ మహిమాత్మను కూడా పొంది ఉంటే ఎంత బాగుండేది ఎందుకు నష్టపోయారు ఈ లోపల వ్యభిచారంలో పడ్డారా మద్య పడ్డారా తాగుబోతులు అయ్యారా విగ్రహం చేశారా ఏమీ లేదు ప్రార్థనలు కూర్చోలేదు అంతే వాళ్ళు చెడిపోయింది ఏమీ లేదు బాగుపడింది కూడా లేదు అంతే కదండి ఇప్పుడు ఈ నూట ఇరవై మందిలో లేరు కనుక మూడు వందల ఎనభై మంది చెడ్డవాళ్ళు అంటావా నా సహోదరులుగా మీకు ఇచ్చే అసైన్మెంట్ కూడా అదే మనతో మోకరించని వారంతా చెడ్డవరేం కాదండి బాబు వాళ్ళు పరిశుద్ధులు వారు మనతో మోకరించలేదు కాబట్టి వాళ్ళు బాలవలేని వారు అని జనులు కాదండి వాళ్ళు పరిశుద్ధులు దేవుడు పంపించబోతున్న కడవరి ఉద్యమంలో పాలి కాకుండా ఆ కడవరి ఉద్యమాన్ని ఒకవేళ మనము పనితే వారు చూస్తూ ఆశ్చర్యపోయే గుంపులో ఉండకూడదని భారం అని వాళ్ళతో మాట్లాడతావో బతి పలితమో హెచ్చరిస్తావో ఆ మూడు వందల ఎనభైని క్యాన్సిల్ చేసి వన్ ట్వంటీలో కలపాల దట్ ఈస్ అవర్ అసైన్మెంట్ అంతే రోజు రోజుకి వన్ ట్వంటీ పెరగాల త్రీ ఎయిటీ తగ్గాల ఒక దినమన బయట సున్నా ఇక్కడ ఐదు వందలు అవ్వాలి ఒక్కర్రై మందిలో జరిగితే తన మట్టుకు తను నమ్మకంగా పోయి మీద తప్ప ఆ రోజు ఇంకెప్పుడు ఫోన్ చేయడు ఎందుకంటే ఇది ఆయన డ్యూటీ కదా నా వంతుని నమ్మకంగా నెరవేర్చిన చకర్యాన్ని నేను అనుకుంటాడు నేనేమంటానంటే నీ వంతు అనేది కేవలం ఆతిథ్యం వరకే అందరం కలిసి మోకరించడం ప్రార్థించడం సమకూర్చడం అన్ని వేళలో అందరి వంతు ఈ దాని ఎక్కడుంది సార్ మీ మందిరానికి వచ్చాం కానీ ఎవడు ఇడ్లీ ఆడి తెచ్చుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఆతిథ్యం నీకు తప్ప మీద పది మందిని ప్రోత్సహించేది బలపరిచేది సన్నగిల్లొద్దు చల్లారొద్దు వెనకబడొద్దు రెండే కలిసి ప్రార్థన చేద్దాం ఇది కడవరి గడియా అని ప్రోత్సహించున హెచ్చరించునకు ఒకసారి బాధ్యత లేని స్థితి అంటూ వస్తుందా అండి ఎప్పటికి ఉండాల్సిందే కదా ఇందులో ఇంకొక సండే స్కూల్ ఉంది అంటే సండే స్కూల్ స్థాయి ఆలోచనలు ఈసారి ఎందుకో కానీ బాగా తగ్గి మన మా దగ్గర చాలా బాగా వచ్చారు అంటే ఎట్లుంటుందంటే ఈ స్థాయి నిర్వాహకులు అంతగా ప్రయాసపడలేదు మేమైతే కష్టపడ్డాము నేనేమంటా నీ కష్టంతో విన్ను కూడా మేలు పొందనీరా అది ఏమైంది ఇప్పుడు మన కొరకు ప్రభు కష్టపడలేదా అందుకనే ఆ థాట్ ప్రాసెస్ని సండే స్కూల్ అంటాను నేను వెరీ ప్రైమరీ రేంజ్ ఆఫ్ థింకింగ్ అండ్ ఆల్ మంచిగా అనిపిస్తుంది అందుచేత నా మనం ఏమిటంటే ప్రభు వద్దకు రాని తొమ్మిది మంది మేడగద్దెలో మోకరించని మూడు వందల ఎనభై మంది మన టార్గెట్ ఇదేమట్లేదుగా ముందు మనం మన బలపరుచుకోకుండా నీళ్ళను ప్రోత్సహించుకోకుండా నీళ్ళని సమకూర్చుకోకుండా వీళ్ళతో మోకరించుకోండి ఊరి మీద పడితే ఎవడేమంటాడు మనల్ని మీ కూడా చూడ రాజకీయ పార్టీ కూర్చున్నాడు అని లాగెళ్ళి ముందు అంటాడు ఆడు చెప్తాడు ఇప్పుడు ఎలక్షన్లో క్యాంపెయిన్ కోసం పాటుపడే కష్టపడే కార్యకర్తలు ఉంటారు మరి పాస్టర్లు ఏం చేయాలి అవినీతి జరగకుండా అక్రమం జరగకుండా మధ్య వేర్లే పారకుండా నేరగాలు రాకుండా రాజకీయం భ్రష్టు పట్టకుండా నేరస్తుల పునరావాస కేంద్రంగా మారకుండా చేతులెత్తి ఆడవాల ఆ కార్యకర్తలు ఎడతారు చేతులెత్తి మరి నువ్వు కూడా జెండా చేయబట్టుకొని తిరిగితే మీరు ఇదేవిడు చేస్తాడు రాత్రంతా దేవుని సందులు అడ్డుపడే పని వాళ్ళు చేయలేరు కదండీ జెండా మోయటానికి బిర్యానీ తింటానికి మనం కావాలి కదా మనం పోయి అందులో పడితే గెడ్డ దొరుకుతుంది పని అంటే అన్ని వేదికలు కలకలు ధూప ధూపవేదికే దీనావస్థలో ఉన్నది అది చాలా దుఃఖం కలిగించే ముచ్చట ప్రతివేదిక ధూప వేది ఒక్కటే ధూపము వేయువారు లేక చాలా దీనావస్థలో ఒంటిగా మిగిలిపోతుంది నేను బ్రతికుండగా గుడారానికి ఆ స్థితి రానివ్వను అనే కసి ఒక యాజకుడికి ఉండాలి యాజకుడికి అది ఉండాలి సార్ వేదికెక్కితే నేనేంటో నిరూపించుకోవాలనుకునే అమాయకపు ఆశ కన్నా నేను బ్రతుకుండగా మందిరపు తలుపులు మూతబట్టడానికి వీలు లేదనే ఒక సాధారణ విశ్వాసి హన్న ఏడ్చిన భారం మనకి ఎప్పుడొస్తుంది సార్ దైవజనుడని ఏలి కథలు లేక నిస్సహాయుడిగా మిగిలిపోయి బాధపడుతుంటే మా అయ్యగారు ఒకవేళ మహిమలోకి చేరిపోతే ఈ మందిరం పరిస్థితి ఏంటి సేవ పరిస్థితి ఏంటి అమ్మో కొడుకులిద్దరు భ్రష్టులైపోయారే ఎట్లా చి ఇది వేస్ట్ ఇక వేరే జడ్జికి వెళ్దాం అనుకుంటాం మనం అయితే అబ్బా ఐగారు ఉన్నప్పుడు లెక్క వేరే నాశనం అయిపోయింది చిచ్చి 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 అని ఇంకా బెటర్ జడ్జి ఎక్కడుందో చూసుకొని జాయిన్ అయిపోయే భక్తులే కనపడతారు మనకు కానీ అన్న అయితే ఒక విశ్వాసం అయ్యి అయ్యా నువ్వు నాకు ఒక కొడుకునిస్తే వాణ్ణి యాజకునికి తయారు చేస్తాను వృద్ధాప్యములు ఆసరా కోసం కొడుకును కోరుకోలేదని గొడ్రోల్ అని నిందపోవడానికి కొడుకును కోరుకోలేదు కూతురు బుడ్డా నిందపో కొడుకే పుట్ట కానీ కూతురు పుడితే యాజకుడు తయారవ్వడం కొడుకు కావాలి నాకు వాడు బ్రతుకు తిందో వాకు ప్రతిష్ఠితులైపోతాడు నాకు అక్కర్లేదు నా కోసం కాదు నీకు కావాలి ఇప్పుడు పాలు మరిచే లోపువాడికి యాజకత్వ పరిచయం నేర్పిందంటే ఎంత కసి కలిగిన తల్లి అండి బతకొద్దాం మనం అసలు స్థన్యమిచ్చి తల్లివలే ఆత్మీయ బిడ్డలను పెంచుతున్న ఆత్మీయ తలులమైన మనం ఎంతమందికి పరిచయం నేర్పాం తన ఇంట పుట్టి అలవర్చబడ్డవారు అప్పటికే మూడు వందల పద్దెనిమిది మంది అయిపోయిన డబ్బురా గుడారంలో మన దగ్గర ఎంతమంది అయ్యారు ఇప్పటికి ఎంతసేపు బాప్తీష్పాల సంఖ్య సభల సంఖ్య హాజరైన వారి సంఖ్య శిష్యుల సంఖ్య ఎంత నాకు ఆ పోస్తులకి రెగ్యులర్గా ప్రతిరోజు చదువుకుంటాను నేను ప్రతిరోజు ప్రతిరోజు రోషం వచ్చేస్తుంది భారం వచ్చేస్తుంది దుఃఖం వచ్చేస్తుంది శిష్యుల సంఖ్య విస్తరించు అన్న అన్నమాట కనపడప్పుడల్లా నాకు భయమే బాధే దుఃఖమే చాలా కొద్దిమందే శిష్యులను చేయగలిగానే అనే సిగ్గు దుఃఖం అణుచుకుందామన్నా సాధ్యం కాదు తోకే విన్నవారు లక్షలాది మంది బాప్ పొందిన వేలాది మంది బలపడినవారు వేలాది మంది కానీ శిష్యులైన వారు వేళ్ళ మీద లెక్క పెట్టాలి ఒప్పుకోవాలి మన సంఘాలలో విశ్వాసులు ఉంటున్నారు శిష్యులు తక్కువ ఉన్నారు నిజం కదా కానీ యేసు మనకిచ్చిన మనకి ఇచ్చిన గ్రేట్ కమిషన్ ఏంటి సమస్త జనులను మీరు నాకు

ఈ సంవత్సరం విశ్వాసులోంచి ఇద్దరు పరిచయకు వచ్చారు ఏది నాయన సాక్ష్యం కరువైపోతుంది నేను అందరికి దండం పెట్టి చెప్తున్నా మన టార్గెట్లు మార్చుకోవాలి మనం మన టార్గెట్లు మార్చుకోవాలి మన గురి గమ్యం అంతా మార్చాలి ఈ సంవత్సరం టార్గెట్ పెడదాం నాది కూడా అబ్రహం కూడా అరమైపోవాలి వందల మంది యుద్ధమునకు అలవాటు అయిపోవాలియా ఉపయోగం చెప్పన జన సమూహములు ఏసుని వెంబడించారు కానీ దేవుని రాజ్యాన్ని కట్టింది ఆ పన్నెండు మంది శిష్యులుంటే ఉపయోగించేపనా ఇంత పరలోక రజ్య భారాన్ని కేవలం ఆ పదకొండు మందికి వదిలే చెల్లిపోయినా ఆ దినములలో సంగములకు హింస కలిగినందున పోస్తులు తప్ప అందరు చెదిరిపోయారు విశ్వాసులు కూడా పోతారండి శిష్యులు పోరు చదరిపోని వారు స్థిరులు వాళ్ళు అది ఒక క్రమంగా వస్తే క్రమంగా దశింభాగం భాగమిస్తే వాడి విషయంలో మనం ఒక తృప్తికి వచ్చేస్తాం ఓకే వీడు స్థిరపడ్డాడు వీడు ఇప్పుడు క్రమంగా ఉంటున్నాడు వీడు అంటు కట్టబడ్డాడు వీడు నాటబడ్డాడు ఇవన్నీ నిజమే ఆడు శిష్యుడు ఎప్పుడవుతాడు వాడు అనుచరుడు ఎప్పుడవుతాడు వాడు ఎప్పుడు ఎంతో నేర్చుకుంటాడు నాకు మొన్న హైదరాబాద్లో ఒక పాస్టర్ గారు పరిచయం అయ్యారు ఆయన బాగా దుఃఖంతో సెమినార్ హైదరాబాద్ సెమినార్లో వాక్యం చెప్పిన తర్వాత బాగా దుఃఖంతో భయంకరంగా ఏడుస్తున్నాడు నా దగ్గరికి వచ్చి చిన్న ప్రార్థన చేయండి అన్నా అన్నాడు సరే అయ్యా ఏ విషయం అంటే మీరు చెప్పిన ప్రతి అక్షరం ప్రతి మాట నా ఉద్దేశం నా కొరకే దేవుడు నాతో మాట్లాడాడు ఆ కోయబడిన నరకబడిన తృణీకరించబడిన వ్యక్తిని నేనే బాగా బాగీడుస్తున్నాను అతని బాధను చూసి నేను ఇంకా కాస్త అడగాలే మీ బాధను నేనేమో తెలుసుకోవచ్చా పర్సనలా అట్లేం కాదన్నా నా ఈ పదహారు సంవత్సరాల సేవలో ఇరవై ఇరవై సంవత్సరాల సేవలో ఇప్పటికి వంద మంది పాస్టర్లు అయ్యి ఆయా చోట్ల సేవ చేస్తున్నారన్నా కానీ ఒక్కలు కూడా నాతో లేరన్నా నన్ను అందరూ వదిలేశారన్నా నేను ఇప్పుడు ఒంటరిగానే కష్టపడుతున్నాను అంటే నాకు కూడా చాలా దుఃఖం అనిపించింది నేను కూడా కోల్పోయాను కానీ అంతమందిని కోల్పోలేదు ఆ దైవజుని దుఃఖం నేను అర్థం చేసుకోగలను అబ్బా ఒక బిడ్డను కోల్పోయిన తల్లికి ఇంకొక బిడ్డ పోతే ఆ తల్లి దుఃఖ పెట్టే అర్థమవుతుంది చాలా దుఃఖంతో ఆయనకొస్త నేను ప్రార్థన చేయగలిగాను ఆ అనుభవాలు కూడా వచ్చాను కనుక బాధ నాకు తెలుస్తుంది ఇరవై ఏండ్ల సేవలో వంద మంది పాస్టల్ తయారయ్యారంట నేను ఆయన కొరకు ప్రార్థన చేశాక పాస్ట్ గారు మీరు నా కోసం ప్రార్థన చేయండి నాకు ఇంకా స్థాయి లేదని చెప్పాను వేవేల మంది ప్రభావి ప్రభావితులు అవ్వటం వేరు నాకు ఇచ్చిన సంఘంలో నుంచే వంద మంది సేవకు వెళ్ళటం వేరు అదేం చిన్న సంగతి కాదండి నాకు అరాత్ర నిద్ర పట్టలేదమ్మా బాబోయ్ వంద మంది దైవజనులు బయటికి వెళ్ళారా ఒక్క సంఘంలో నుంచి ఒక్క ఒక్క సం సంఘంలో నుంచి వంద మంది పాస్టర్లా నాకు ఒక పట్టాన నిద్రపట్టలేదా రాత్రి ఏమి సేవ చేశాడు దైవజనుడు అంటే విశ్వాసి పది కాలాలు తన దగ్గరే ఉండాలి తన సంఘ సంఖ్య పెరగాలి తన ఆదాయం పెరగాలని అతను కోరుకోలేదనమాట వాళ్ళని రేపేడు నింపేడు పంపేశాడు మనం వాళ్ళ పిల్ల పిల్ల తరం చర్చిలో పడి ఉండాలని కోరుకుంటాం ఎంతకాలం ఉంటావరా చేలో అన్నట్టు ఆలుపించారు నా బాధ మీకు అనుకుంటాను చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను సమయం అయింది లు సువార్త పదవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై ఒకటి వరకు స్తోత్రం చెప్పండి దీన్ని అడ్డం పెట్టుకొని మన విశ్వాసులకు రేగు పెట్టేస్తుంటాం నిజానికి ఇది మంద దీన్ని అడ్డం పెట్టుకొని అసలు మామూలుగా వాయించబడే విశ్వాసాలు నువ్వు మర్తవలే బతుకుతున్నావు ఇంటి వలన పనుల్లోనే మిగిలిపోతున్నావు మరి యస్ మనకి మనకేంటంటే చర్చికి రాపోతే మనం పెట్టే రేవద్ది ఒక్కొక్కటి పట్టుకొని వాయించి అవతలు బారేస్తాం అయ్యో నువ్వు మర్తవలే ఉన్నావేమో ఇంకా నువ్వు వలే మారలేదేమో అసలు పెద్ద మార్తమ్మ మనమే ప్రార్థనలో తక్కువ పరిచర్లు ఎక్కువ ఉండేది పాస్తలేగా ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ సే దాట్ పొద్దున రోడ్డు ఎక్కే అర్ధరాత్రి కొంపకు చేరి అలిసి చిన్న ప్రార్థన చేసి పడుకుంటే మళ్ళీ పొద్దున చిన్న ప్రార్థన చేసుకుంటూ రోడ్డు ఎక్కడ వేపు ఏంది ఎక్కడ తిరుగుతున్నాడు పరిచర్య సినిమాలకి చిక్కర్లకి రాజకీయ పార్టీకి దరిద్రం లేదు పరిచర్యే ఎవరికి బాగలేదని ఎవడో కష్టంలో ఉన్నాడు ఎవడో తగులో ఉన్నాడు ఎవడికో ఇబ్బంది అయింది ఏది ఎంత బిజీ మనం ఇప్పుడు మార్తమ్మ చేయించిన పనులన్నీ ఒక్కతే కూర్చొని తినడానికా అతిథి అయి దేవుడే ఇంటికి వచ్చాడు దేవునికి స్తోత్రం మర్యాద నా ప్రభు నా ఇంటికి వచ్చాడు ఎందుకంటే ఇంటి పెద్ద ఆవిడే ఆమెడే ఇన్చార్జన్ రాశాడు అక్కడ మార్తను సహోదరి ఇంటికి వచ్చను ఆమెకు మర్య అని సహోదరు ఉండేను అంటే ఇల్లు ఓనర్షిప్ ఎవరుది అనమాట మార్తామే అక్కడ రాజ్యం బలం అంతామా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఒక ఆరాటంతో ఆదుర్తతో అన్ని ప్రభుకి సిద్ధం చేస్తుంది ప్రభు అంటాడు మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు అవసరమైనది చెప్పండి ఎన్ని ఒక్కటే అవసరమైనది ఒక్కటే ఇప్పుడు మీరందరూ గమనించాలని నేను కోరుకుంటున్న మాట ఏంటంటే ప్రభు కొరకు ప్రయాస అవసరం లేదని ప్రభు అన్నాడు ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు నాకు నచ్చదు డైలాగ్ మనకి అట్టేట కుదురుతుంది బుద్ధిగా అవసరం లేదని కాదు ప్రభు వద్ద కూర్చునే సమయాన్ని కూడా తాకట్టు పెట్టి కష్టపడక్కర్లేదు నా మాట అర్థమైందంటారా నీ ప్రయాసను ప్రభు చీగొట్టేక ఇంక కోసం అండి తిప్పల పడేది అర్థం లేదు నాకు ఎందుకు అనవసరంగా అవన్నీ చేస్తున్నావు అవసరం అనేది ఒకటే నువ్వు చేసేది అసలు అవసరం లేదు అని ప్రభు అన్నాకి ఇంకెవరి కోసం కష్టపడాలి నువ్వు పరిచరలో నలిగిపోతున్నామండి ప్రయాస పడుతున్నాం అవసరం నిద్రాహారం ఉండదు సమయానికి పరిచయంలో ప్రయాసపడుతున్నామండి ఇంత సాక్ష్యం చెప్ప కేసువ దాంత అవసరం లేదన్నాడు మరి ఏమవసరంఠ మరి ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది అక్కడ తాగాడా అది ఆమె యొక్క నుండి తీసి వేయబడదు అంటే ఎప్పటికీ నీ వద్ద నుండి తీసివేయబడని పరిచర్య ప్రభు పాదాల దగ్గర కూర్చునే పరిచర్య హీలింగ్ మినిస్ట్రీ ప్రోపెటిక్ మినిస్ట్రీ డెలివరెన్స్ మినిస్ట్రీ టీచింగ్ మినిస్ట్రీ ఏదైనా ఒక్క దినమున నీ వద్ద నుండి తీసివేయబడి కానీ ఇది ఒక్కటి తీసివేయబడ మరి తీసివేయబడని పర్మినెంట్ మినిస్ట్రీ ఏమో పార్ట్ టైం చేయటం పార్ట్ టైం చేయవలసిన వాటికి పర్మనెంట్ సమయం కేటాయించడం ఎంత అమాయికం మరి అరే బా ఏ సుప్రమే వద్దా నాకు ఇంకెందుకండి బాబు అయ్యో నీకే నీకోసం ప్రభు ఐదారు వెరైటీస్ చేస్తున్నాను నా ప్రయాసంత నీ కొరకే ప్రభు నా అవసరం లేదు నా దగ్గర కూర్చో మార్కు మూడు పదముళ్ళు కూడా ఏమన్నాడు ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చి వారు తన యుద్ధం ఉండున్నట్లు ఆయన వారిని పిలిచాడు అసలు పిలుపులో మొదటి కోణమే ఆయన దగ్గర కూర్చోవడం పిలవబడ్డానికి కాబట్టి వడ్డెక్కేస్తాం ఇది దరిద్రం వచ్చింది సావు ప్రభు నాకు పిలుపు ఉంది సార్ పిలుపు ఉంది కాబట్టి కూర్చో పిలువబడ్డ వారిని వాడబడకుండా మీరు అడ్డుకట్ట వేస్తున్నారు సార్ లేదు 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 ఇంకా బాగా వాడబడ్డానికి ఒకసేపు కూర్చోమంటారు మిమ్మల్ని ప్రోత్సహించాలి ఎంకరేజ్ చేయాలి పంపించాలి కానీ మీరు ఆపేస్తున్నారంటే తిరిగి తిరిగి వచ్చి ఏం చేశాం ఇప్పుడు ఇరవై వేలు మటు సేవ చేస్తున్నాం మోసం ఒక్క రాత్రి ముప్పై లక్షలు బయట తెచ్చాడు ఇప్పుడు ఏంటి సుఖం తిరిగి ఏం చేశాము ఆయన ఎనభై సంవత్సరాలు అతను మొత్తం సేవ కాలంలో నలభై సంవత్సరాలు కనిపెడతమే ప్రార్థన చేస్తమే నలిగిపోవటమే అప్పగించుకోవడమే సేవ ప్రారంభించే నాటికి వయసు ఎనభై ఏండ్లు ఇప్పుడు ఎందుకు వెళ్ళండి ఎయిటీ ఇయర్స్ అని ఆయన ఆగలా ప్రభు ఆపల నువ్వు వెళ్ళున్నాన ఎందుకు అన్నాడు ఒక్క రాత్రి ముప్పై లక్షల మందిని బయట తెచ్చాడు వారందరూ ఒకే మేఘములో ఒక్కసారి బాప్ తీసుకుని పొందిరి ద టాపెస్ట్ బ్యాప్టిజం సర్వీస్ అంటే మోసే గారిది ముప్పై లక్షలు ఒక్క దెబ్బకి ఈ మూడు వేల ఐదు వేల కన్నా బేబత్సం కాదు అంటే నేను లేట్ అయిపోతుంది మనం ఎక్కువసేపు ప్రార్థనలు కూర్చోండి సేవపాడైపోతుందంటే ఎలాగ వద్దండి ఆయన మొదలెట్టేప్పటికీ ఎనభై సంవత్సరాలు అండి లాస్ ఏముందంటారు ఒక రాజు అతడు సర్వసైన్యం సముద్రంలో కలిసిపోయింది దేశరక్త విద్య ఏమి ఏం చేసాం మనం ఒక్క దయ్యం వెళ్ళగొడతాక రాత్రి అంతా కూర్చోవాల జుట్టు పట్టుకునేవాడు ఒకడు చుట్టూ చేతులు పట్టుకోండి విశ్వాసులు అందరికీ డ్యూటీ చేసేవాడు ఒకడు ఏసు రక్తం స రక్తం నీళ్ళు పోసేవాడు అక్కడ తెరమోసి తెల్లారి బట్టికి వెళ్తుంది అప్పుడు అంటాడు ఇట్టిది ఉపవాసం వల్ల తప్ప వదిలిపోవడం సాధ్యము అందరూ ఉపవాసం అన్నట్టు ఒక రాజ్యము సర్వసైన్యం రాత్రి చంపి పడే చెడిపో పెద్ద మాట్లాడతాం పెద్ద సేవ చేసినట్టు ఎక్కువసేపు గడిపితే వర్కెలా ఉంటుంది సార్ లేడికి లేచింది పొరుగు మనకి దర్శనం తెల్లని పట్టికి సంచి చేసుకుని రోడ్డు మీద పడ్డాను ప్రభు నన్ను గత రాత్రి దర్శించి అనేక జనముల మధ్య మాట్లాడినట్టులకు చూపించినాడు ఆగడం ఇక ఆగడం నా పాయింట్ పిలువబడ్డాం గనుకనే కనిపెట్టాలి అని చేత ప్రియులారా నా మాట ముగిస్తున్నాను ఆ తొమ్మిది మంది మన టార్గెట్ మూడు వందల ఎనభై మంది మన టార్గెట్ ప్రభు కొరకు ప్రయాస పడే మార్తమ్మ కన్నా ప్రభు కూర్చున్న మర్యాద ఉత్తమమైన సేవ అని ప్రభు చెప్పాడు అది తీసి వేయ బడని పరిచర్ అని ప్రభు చెప్పాడు ఏది తాత్కాలికమో అందులో అలిసిపోవద్దు ఏది పర్మినెంట్ అందులో కుదురుకుందాం కృపగల దేవుని ఆత్మనకు సహాయం చేయనుగాక